స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు రైతుల్ని ఎవరో పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 25 సంవత్సరం ఇంటి డ్యామేజ్ పంట డ్యామేజ్ అయితే 60 రోజుల్లో మనకి సచివాలయం ద్వారా విఏలు విఆర్ఓలు వచ్చి 24 గంటల్లో పంట డ్యామేజ్ పూర్తి చేసి వారం రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అవుతుంది. చంద్రబాబు నాయుడు టైంలో ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్లో వస్తే నవంబర్ డిసెంబర్లో మా పంచాయతీలో 80 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సినవి వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా అన్ని కూడా వాళ్ళు చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నారు. పెన్షన్లో మా గ్రామంలో మా పంచాయతీలో నేను చెప్తున్నాను, శ్రీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన 10వ తారీఖు దాకా ఒక రోజునే 10 ఏళ్ళకి, 2వ రోజు 10 ఏళ్ళకి, 3వ రోజు 10 ఏళ్ళకి అలా పనిచేయవారు. 5 గంటలకి మడక పట్టుకొచ్చి తల్లి తండ్రి తాత అప్పు అని 5 గంటలకి ఇచ్చేస్తున్నారు. 10 గంటల లోపల 80% రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ప్రజలకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు 95%. అందుచేత ఈ ప్రభుత్వం ఎన్ని పార్టీలు కలిసినా సరే మళ్ళీ తప్పకుండా ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. మనందరి గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.